సిటీని మళ్లీ ముంచెత్తిన భారీ వర్షం, రోడ్లపై వరద నీటితో ట్రాఫిక్ జామ్. వర్షాలు తగ్గితే 2 రోజుల్లో రోడ్ల రిపేర్, ఓల్డ్ బిల్డింగ్స్ కూల్ చేస్తామన్న కమిషనర్. సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు శిక్షణ, ఆన్లైన్ మోసాలపై పోలీసుల అవేర్నెస్. రాజ్భవన్లో బతుకమ్మ సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళసాయి. సిటీలో ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు, గల్లీ గల్లీలో ఆడిపాడిన మహిళలు, పిల్లలు. వైభవంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు, రాజరాజేశ్వరిగా బల్కంపేట ఎల్లమ్మ. డీటెయిల్స్ చూద్దాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. సిటీని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మరోవైపు రాబోయే 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. సిటీలోని రోడ్లపైకి వరద నీరు పోటెత్తింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. సికింద్రాబాద్ సర్కిల్లో ఉదయం 11:30 మొదలైన వాన గంటసేపు ఎడతెరపు లేకుండా పడింది. భారీ వర్షానికి సిటీలోని రోడ్లపై మోకాల్లోతు వరద నీరు ప్రవహించింది. నాలాలు పొంగి పొర్లడంతో ట్రాఫిక్ భారీగా జామైంది. రోడ్లన్నీ కాలువలుగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సిటీలో అత్యధికంగా మాదాపూర్లో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్లో 7, శేరిలింగంపల్లిలో 6.8, చందానగర్ 6.2, మూసాపేట 6.1, సికింద్రాబాద్లో 5.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బేగంపేట్, గోషామహల్, కూకట్పల్లి, ముషీరాబాద్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లోనూ భారీ వర్షం కురిసింది. యూసఫ్గూడ రెహమత్ నగర్లో భారీ చెట్టు నేలకూలింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో హైటెక్ సిటీ, కూకట్పల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇనార్బిట్ మాల్, మాదాపూర్ రోడ్ నెంబర్ 36 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఐకియా, మైండ్ స్పేస్, సైబర్ టవర్స్, ఎన్ కన్వెన్షన్ సెంటర్ వరకు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఖాజాగూడ నుంచి బయోడైవర్సిటీ మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ నిలిచింది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. వర్షంతో బల్దియా అధికారులు అలర్ట్ అయ్యారు. మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. వాటర్ లాగింగ్ పాయింట్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చేశారు. హైదరాబాద్లో ఇవాళ మధ్యాహ్నం నుంచి జోరుగా వాన కురుస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. చాదర్ఘట్, కోటి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఐటీ కారిడార్, రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక సిటీలో ఇవాళ ట్రాఫిక్ జామ్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ నరకానికి కేరపడ్డసే మారింది. హైదరాబాద్లో చినుకు పడింది అంటే చాలు, హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తోటి నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం కేవలం అర్ధగంట పడిన వర్షానికి అటు చాదర్ఘట్ నుంచి మొదలు పెడితే కోటి, మోహంజ మార్కెట్, నాంపెల్లి, లక్కిడి కపుల్, మాసబ్ ట్యాంకు ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం టైంలో అంటే 2 గంటల నుంచి 3:30 వరకు ఆయా ప్రాంతాల్లో చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కనీసం కిలోమీటర్ వెళ్ళాలన్నా కానీ కనీసం అర్ధగంట పట్టిన సమయం అక్కడ మనకు కనిపించింది. దాంతోపాటుగా సాయంత్రం టైంలో ఈవినింగ్ 5-6 ఆ టైంలో పడిన వర్షానికి రాయదుర్గం నుంచి మొదలు పెడితే ఐకియా, తర్వాత గచ్చిబౌలి, తర్వాత ఐటీ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో ఇప్పటికే పడిన వర్షానికి దాదాపుగా రోడ్లన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ రోడ్ల డ్యామేజ్ ఒకటి, తర్వాత సరిపడ సిబ్బంది రోడ్లపై లేకుండా మానిటరింగ్ చేయకపోవడం, తర్వాత ఈ వర్షం, ఈ అన్ని కారణాలు చూసుకుంటే ఈ ట్రాఫిక్ ఎవిగా ఏర్పడుతుంది. కాబట్టి పడుతున్న అంటే ఎక్కడైతే ఎక్కువ వర్షం పడుతుందో, ఎక్కడైతే ఎక్కువ
రోడ్డు డ్యామేజ్ అయిపోయిందో ఆ రోడ్డు డ్యామేజ్ అయిందని టెంపరీగా అయినా దానికి మరమ్మతులు చేపడితే కనుక చాలా వరకు ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో రోడ్ డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో చాలా వరకు వెహికల్స్ స్లోగా వెళ్తున్న పరిస్థితి, దాంతో ఎప్పుడైతే వెహికల్స్ స్పీడ్ వేగం తగ్గిపోతుందో ఆల్టర్నేట్ ఆ రూట్ నుంచి వస్తున్న వెహికల్ అని ఆటోమేటిక్గా చాలా స్లోగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ట్రాఫిక్ కారణం అని చెప్పుకోవచ్చు. చిన్న వర్షానికే హైదరాబాద్ ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే 2 గంటల నుంచి ఇప్పటి వరకు అర్ధరాత్రి అవుతున్నా కానీ ట్రాఫిక్ సమస్య చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఒక్క ఏరియా అంటూ కాదు, ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు స్పష్టమైన ట్రాఫిక్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకు వర్షం పడితే ఒక ఐటీ కారిడార్లోనే ఎక్కువ ట్రాఫిక్ మనం చూస్తుండే వాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న వర్షానికి ఒక ఐటీ కారిడారే కాదు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు దిల్ష్ నగర్, హైత్ నగర్, ఎల్పి నగర్, ఉప్పలు, తర్వాత సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, మోహన్జా మార్కెట్, చాదర్ఘట్, కోటి, ఆబిడ్స్, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ రోజు కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రకరకాల కారణాలు, రోడ్ డ్యామేజీ, వర్షం ఎక్కువ పడుతున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, తర్వాత సరిపడే సిబ్బంది లేకపోవడం, పోలీసు ఉన్నత అధికారులు సరైన మానిటరింగ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ జామ్కి కారణం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వర్షం పడుతున్న అంటే వాతావరణ శాఖతోటి వీళ్ళు టచ్లో ఉంటూ ఎప్పుడు వర్షం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఎన్ని గంటలు పడే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలుసుకునే టెక్నాలజీ ఉంది. కాబట్టి వాతావరణ శాఖ అధికారులతోటి జిహెచ్ఎంసి అధికారులు, ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుంటూ సిటీలో ఎక్కువ రెయిన్ పడే అవకాశం ఉందో తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల ముందస్తు సమాచారం ఇవ్వడం, ఆయా ప్రాంతాల రోడ్డును రిపేరింగ్ చేయడం, సరిపడ సిబ్బందిని అక్కడ డిప్లాయ్ చేస్తే కనుక ట్రాఫిక్ సమస్యను కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుందని వాహనదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో రవికిరణ్, V6 హైదరాబాద్. సిటీలో సీజనల్ వ్యాధుల తీవ్రత తగ్గిందన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. త్వరలో రోడ్ల మరమ్మతులు చేయడంతో పాటు నగరంలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు కమిషనర్. హైదరాబాద్ను భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు వేధిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒకవైపు సిటీ జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. సిటీలో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరూ విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే 1000కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు బల్దియా దోమల నివారణ చర్యలు చేపట్టింది. దోమల ఉత్పత్తికి అనువైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి యాంటీ లార్వా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధికారులు. మనకి ఇప్పుడు ఈ వర్షం హెవీ రెయిన్స్ వల్ల మనకి మ్యాక్సిమం మనకి ఈ లార్వా బ్రీడింగ్ పాయింట్స్ అన్నీ కొంత వాష్అవుట్ అయి ఉంటుంది. సో బట్ మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏముంటాయి అక్కడ బ్రీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ మనకి ఆంటర్ లార్వా ఆపరేషన్స్ అన్ని టేకప్ చేసుకుని అని చెప్పాము. సో అది మనం సక్సీడ్ అయితే మేబీ 7th-8th తర్వాత కూడా మనకి ఫ్రెష్ మస్కిటోస్ ఏముంటాయో, ఈ డెంగ్యూ ఉండొచ్చు, అదర్ క్రానిక్ ఉన్నవి మనం కొంత కట్అవుట్ చేసుకోవచ్చు. ఆ యాక్షన్లు కూడా మేము ఉన్నాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మనకి మేబీ ఈసారి కొంత ఇన్సిడెంట్స్ ఆఫ్ వెక్టర్ బాండ్ డిజీజెస్ కూడా మనం తగ్గించుకోవడానికి వీ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అన్న. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. జిహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపడుతున్నా నగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు కమిషనర్. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను త్వరలో రిపేర్లు చేస్తామంటున్నారు. వర్షాలు తగ్గితే 2 రోజుల్లోనే నగరంలోని ప్యాడ్ హోల్స్ అన్ని ఫిల్ చేస్తామన్నారు. ఇక రోడ్ల నిర్వహణ ప్రైవేటు పరం చేయాలనే ప్రతిపాదన పెండింగ్లో ఉందని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కమిషనర్. మనం నెక్స్ట్ 3-4 డేస్లో మాక్సిమం మనకి పాట్ హౌల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాము. సో మనం కూడా బిటుమీన్ కంటిన్యూస్గా ఈవెన్ సండే అయినా అన్ని పని చేస్తున్నాము. ఇప్పుడు ఇలా వర్షం వచ్చినప్పుడు అది వెట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మనము మిక్స్ చేసి సప్లై చేయలేము. అంటే మనకి 9000 కిలోమీటర్స్ వరకు రోడ్స్ ఉన్నాయి, దాంతో 6700 కిలోమీటర్స్ వరకు సీసీ రోడ్స్ ఉంటాయి, దానికి మేజర్గా మెయింటెనెన్స్ రావు. సో రిమైనింగ్ అరౌండ్ 3200 కిలోమీటర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. ఆ ప్రకారంగా మీరు అన్నట్లు ప్రైవేట్ ప్లేయర్స్ దాంతో మెయింటెనెన్స్కి రావచ్చు, బట్ జిహెచ్ఎంసీ పే చేస్తుంది. సో ఆల్రెడీ ప్రిలిమినరీకి ఇచ్చాము, దాని మీద వాళ్ళు డిస్కషన్ నెగోసియేషన్ జరుగుతున్నాయి. వన్స్ దట్ ఈస్ త్రూ కొంత క్లారిటీ వస్తుంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్పై మరోసారి దృష్టి పెట్టామన్నారు కమిషనర్. బేగం బజార్, చార్మినార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పురాతన భవనాలను కూల్చివేయడానికి త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్. గణేష్ నిమజ్జన కొలనుల దగ్గరే బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లు చేశామన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్లో షటిల్ సర్వీసులను ప్రారంభించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి హైకోర్టు వరకు షటిల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి పావు గంటకి ఒక ట్రిప్ నడుపుతారు. 1 వీక్ వరకు షటిల్ సర్వీస్ ఫ్రీగా అందించనుంది. వారం తర్వాత 15 రూపాయలు చార్జ్ చేయనున్నట్లు చెప్పారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఈరోజు తెలంగాణ హైకోర్టు నుండి ఎంజీబీఎస్ స్టేషన్ వరకు మెట్రో స్టేషన్ వరకు ఈ షటిల్ సర్వీసెస్ అనేటువంటి చీఫ్ జస్టిస్ అయినటువంటి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది. అందులో అనేక మంది ప్రముఖ న్యాయవేత్తలు జడ్జెస్ పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము 2 స్విదా అనే ఒక కంపెనీ ఉందన్నమాట, మంచి కంపెనీ, వారు 2 షటిల్ సర్వీసెస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయటం, అది ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు 15 నిమిషాలు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి తర్వాత 5 గంటల వరకు 15 నిమిషాలు, మిగిలిన కూడా రోజంతా కూడా 9 గంటల నుండి సాయంకాలం వరకు కూడా అవసరాన్ని బట్టి కంప్లీట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీతో ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఫ్రీక్వెన్సీ దాటకుండా, అంటే ఇనీషియల్గా 1 వారం మాత్రం ఫ్రీగా ఈ సర్వీసెస్ నడుపుతున్నాము, తర్వాత ట్రిప్కి 15 రూపాయలు. విద్యార్థులకు దశల వారీగా సైబర్ సెక్యూరిటీపై ట్రైనింగ్ ఇస్తామన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. బషీర్బాగ్లో సిటీ పోలీస్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహన సదస్సుకు అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీలో క్రైమ్ను చాలా వరకు టెక్నాలజీ సహాయంతో కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్లో సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్, క్రైమ్ అడిషనల్ సిపి శిఖా గోయల్, నగర జాయింట్ సిపి అవినాష్ మహంతితో పాటు కాలేజీల విద్యార్థులు హాజరయ్యారు. సైబర్ నేరాలపై యువతకు పూర్తి అవగాహన ఉండాలన్నారు సిపి అంజనీ కుమార్. సైబర్ నేరాలను అదుపు చేసేందుకు చాలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజీ జీవితంలో ఒక భాగం కావడంతో సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఫేస్బుక్ చీటింగ్స్, ఆన్లైన్ మోసాలపై యువతకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. సిటీలో ఉన్న ప్రతి కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు పోలీసులు. ఇఫ్ యు అండ్ ఐ ఆర్ నాట్ ఈక్విపింగ్ అవర్ సెల్ఫ్స్ విత్ ద లేటెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ, వి విల్ బి షాక్డ్ బై వేరియస్ థింగ్స్. థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ఫాస్ట్ దట్ ఎవ్రీ 3 మంత్స్, 6 మంత్స్ ఆర్ మాక్సిమం 1 ఇయర్ the computing power of a computing device is getting doubled. You also have to double your speed, otherwise you will lag behind. Awareness, because this hall is maximum, it will take 200 people. A city of 1 crore above population, it requires at least 25 lakhs people to know all these things. In the last week, for 2 days, we had an awareness program in 5 different colleges of Hyderabad. In these, in 2 days, 5,000 students were covered and an awareness was created about cyber security. So with these 2 aims, we have started this program. We want to use the power and the knowledge of youth in in fighting the cyber crime. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కాంటెస్ట్ నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వివిధ కాలేజీలకు చెందిన 20 మంది విద్యార్థులకు వారం రోజుల పాటు సిపి ఆఫీసులో ట్రైనింగ్ ఇచ్చి మరింత అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లాలో మరో వెంచర్ ప్రారంభించింది సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. కొత్తూరు మండల కేంద్రం నుంచి జేపీ దర్గాకు వెళ్లే దారిలో సువర్ణ సంపద పేరుతో కొత్త వెంచర్ ప్రారంభించారు. వెంచర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కళా తపస్వి కె విశ్వనాథ్, సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సువర్ణభూమి వారి నిజాయితీ, నిబద్ధత చూసే ఇన్నాళ్లుగా ప్రచారకర్తలుగా ఉన్నామని చెప్పారు. కస్టమర్లనే దేవుళ్లుగా భావిస్తున్న ఏకైక సంస్థ సువర్ణభూమి అన్నారు సంస్థ ప్రతినిధులు. అలాగే ఈ వెంచర్ ప్రత్యేకతలు ఏంటంటే ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్. ఈ ఎస్పెషల్ ఈ వెంచర్లో ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు 150 ఫీట్ రోడ్ ఏదైతుందో దానికి ఆనుకున్నటువంటి వెంచరు. ఇందులో శంషాబాద్కి కోతపేట దూరంలో ఉన్నది. ఈ రోజుకి రోజు నివాసయోగ్యమైన వెంచర్ ఇది. దీంట్లో మీరు ఇమీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు, ఎందుకంటే మేము ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడాను వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నాము. ఇందులో ఏమాటం, ఈ వెంచర్లో ఒక విశేషం ఒకటి ఉంది, వాహిని అని చెప్పారు.
వాహిని సంస్థలోనే నా జీవితం మొదలైంది. అందుకని దీనికి ప్రత్యేకమైన ఒక భావం ఒకటి ఆపాదించుకోవచ్చు. వాహిని సంస్థలో మా తండ్రి గారు కూడా పనిచేశారు, అందుకని వాహిని అనే పేరు పెట్టడం కూడా ఎంతో సముచితంగా ఉందని తెలియపరుస్తూ మీ అందరికీ, కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా, కొనుక్కోబోయే వాళ్ళందరికీ కూడా అందువల్ల అందరికీ నమస్కారం. వాళ్ళ ప్రయాణం బాగుంది, వాళ్ళతో మా ప్రయాణం బాగుంది, కొనుక్కున్న మీ అందరి ప్రయాణం బాగుంది, భవిష్యత్తు కూడా పచ్చగా ఉండాలని మనసారా కోరుకుంటూ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకునేటటువంటి శక్తి ఉన్నవాడు శ్రీధరని నమ్ముతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా చేయడానికి వచ్చిన మా సంగీత కళాకారులందరికీ కూడా చక్కటి పాటలని, ఈ స్థాయికి తగిన పాటలను ఎంపిక చేసుకుని పాడిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ. సికింద్రాబాద్లో బాండియా ఫర్నిచర్స్ తమ కొత్త బ్రాంచ్ను ఇవాళ ప్రారంభించింది. తమకు 65 ఏళ్ల చరిత్ర ఉందని, బజాజ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు తమకు అవార్డులు ఇచ్చాయన్నారు సంస్థ నిర్వాహకులు అమిత్ బాండియా. పండుగలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల దాకా ఈఎంఐ ఆఫర్స్తో ఫర్నిచర్ అందిస్తున్నామన్నారు. 6 లక్షల రూపాయల దాకా ఈఎంఐ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అమిత్ బాండియా. ఈ ఫెస్టివల్కి చాలా మంచి మంచి ఆఫర్ ఉన్నాయి. ఇంకా ఏషియా బిగ్గెస్ట్ ఫర్నిచర్ సేల్ పెడుతున్నాం మేము. మా దగ్గర ఇప్పుడు 4,99,000 ఫర్నిచర్ కొంటే మీకు ఒక 1 BHK 1 బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రీ ఇస్తున్నాం యాదగిరిగుట్టలో. వేరే ఆఫర్ అంటే 3,99,000 ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఫ్రీ ఇస్తున్నాం. 2,99,000 ఒక ఫర్నిచర్ కొంటే ఒక ఆల్టో ఎలెక్సై ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా 99,000 ఒక యాక్టివా ఫ్రీ ఇస్తున్నాం. ఈ మంత్లో చాలా ఆఫర్ ఉన్నాయి. అంతా మీకు ఇప్పుడు ఫర్నిచర్ కొందాం అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇది బెస్ట్ టైం ఉంది, చాలా ఆఫర్ ఉన్నాయి మీకు, చాలా ఫర్నిచర్ కూడా మంచి మంచి దొరుకుతాయి. ఇంకా బతుకమ్మ సంబరాలను రాజ్భవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. శరత్ ఋతువు ఆగమనాన్ని తెలియజేసే గొప్ప పండుగ బతుకమ్మ అని గవర్నర్ అభివర్ణించారు. బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటను కూడా గవర్నర్ ఆలపించారు. రాజ్భవన్ ప్రాంగణంలో 5 అక్టోబర్ వరకు ప్రతిరోజు గంటపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. సిటీలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మల్లారెడ్డి నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలను మహిళలు గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అక్కడి విశేషాలను మానస అందిస్తుంది. సిటీ మొత్తంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏరియాలో వాళ్ళకు నచ్చిన రోజు, వాళ్ళకు నచ్చిన విధంగా ప్రతి ఒక్కరు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. నార్మల్గా తెలంగాణ పండగ అంటేనే బతుకమ్మ అని కూడా చెప్తారు. తెలంగాణ ఆడపడుచులు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ బతుకమ్మ పేర్చడంలోని, వాళ్ళు రెడీ అవ్వడంలోని 9 డేస్ మొత్తం స్పెండ్ చేశారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్గా మల్లారెడ్డి నగర్ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ కొంత లేడీస్ ఉన్నారు. సో వాళ్ళు ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నార్మల్గా సిటీలో ఇట్లాంటి అంటే బతుకమ్మకి కావాల్సిన తంగేడి పూలు కానీ మిగతా ఫ్లవర్స్ కానీ దొరకవు. సో వాళ్ళు దొరికిన ఫ్లవర్స్ ఏమేమి దొరికినాయి వాళ్ళకి, వాళ్ళు ఎట్లా పేర్చారు బతుకమ్మని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు అపర్ణ. ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 11 నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ. 3 కాలనీలు కలిపి సెలబ్రేట్ చేసుకుంటాము. ద్వారకా నగర్, మల్లారెడ్డి నగర్, చెన్నకేశవ నగర్ ముగ్గురం అందరం కలిసి ఈ బతుకమ్మ 2011 సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇప్పటివరకు. ఇంకా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ. సో గౌరమ్మకి ఈరోజు ముద్దపప్పు ప్రసాదంగా చేశారు. సో మీరు ఎట్లాంటి ప్రసాదం తీసుకు? ముద్దపప్పులు అంటే మనకు పప్పులు ఇప్పుడు
పుట్నాలు ఇవన్నీ చక్కెరతో ఏదైనా సరే కానీ అమ్మవారికి స్వీట్ ఇష్టం కాబట్టి ఏ పప్పులు పెట్టినా కానీ దాంతోపాటు షుగర్ కానీ బెల్లం కానీ పెట్టి అందరికీ పంచుకుంటాము ఇక్కడికి తెచ్చి. నార్మల్గా సిటీలో ఇట్లా మొత్తం బతుకమ్మకి పేర్చడానికి కావాల్సిన అన్ని ఫ్లవర్స్ దొరకవు, సో మీకు ఎట్లాంటి ఫ్లవర్స్ దొరికినాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అవి కూడా? మాకు ఈ ఫ్లవర్స్ దొరకడానికి ముఖ్య కారణం మా కాలనీ పెద్దలు అందరు కలిసి మాకు ఈ ఫ్లవర్స్ తెప్పించారు. కొన్ని మా చుట్టుపక్కల మాకు చుట్టుపక్కల పూలతోనే మేము సమకూర్చాము. కొన్ని పూలు దొరకని సమక్షాన పెద్దలే మాకు సమకూర్చారు. ఇంత చేయడానికి కూడా వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్లనే మేము బతుకమ్మ చేయగలుగుతున్నాం. మూడు కాలనీ పెద్దల సపోర్ట్ వల్లనే మేము ఈ బతుకమ్మ చేస్తున్నాము. సో బతుకమ్మ అంటే కాలనీ మెంబర్స్ ఫ్యామిలీయే కాదు, కాలనీ మొత్తం అందరూ ఒకటే దగ్గర ఉండి ధూమ్ధామ్గా జరుపుకునే పండగ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నిన్న మొన్న ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారని వాళ్ళని కూడా తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు సబిత. ఈ 9 డేస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? లేక చేసుకోము, ఫస్ట్ డే చేసుకుంటాము, లాస్ట్ డే సద్దుల బతుకమ్మ చేసుకుంటాము. ఈరోజు స్పెషల్గా చేస్తామన్నమాట ఇది. అంటే ప్రతి ఇయర్ ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారా లేకపోతే? ప్రతి ఇయర్ చేస్తాం మేము, చిన్నప్పటి నుంచి చేయడం అలవాటు. ఇంకా కాలనీ పెరుగుతున్న కొద్దికి అందరూ లేడీస్ అందరు కలిసి ఎక్కువ గ్యాదర్ అయి చేస్తున్నాము. మీరు అంటే మీరు టీనేజ్లో ఉన్నప్పుడు 20 ఏజ్లో ఉన్నప్పుడు బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? అప్పుడు అంటే ఇంత లేదండి, ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు చిన్న చిన్న పిల్లలు అన్నట్టుగా మా వరకే ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే చేసేవాళ్ళం. ఇప్పుడేమో కాలనీ వైజ్ పెద్దగా అయింది కాబట్టి అందరం కలిపి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో మొత్తం బతుకమ్మ చేయడానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత సమయం పట్టింది? అసలు ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటిదో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు మంజుల అండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే అండి, మేము ఉండేది ఇక్కడే. ఈ బతుకమ్మ స్పెషల్ ఏంటి అసలు ఈరోజు? బతుకమ్మ అంటే మనము పువ్వుల దేవుణ్ణి పువ్వులతో పూజిస్తాము సాధారణంగా. ఈ పువ్వులనే బతుకమ్మగా చేసుకొని మనం గౌరీదేవిగా పూజించడం మన ఆనవాయితీ. ఈ అందరం ఒక టుగెదర్గా చేరి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ ఫ్లవర్స్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మనం సాధారణంగా ఈ పువ్వులన్నీ చెట్ల నుంచి గ్యాదర్ చేయాలి, కానీ మన దగ్గర చుట్టూ ఎక్కడ ఉంటున్నాయి అన్నీ కొనుక్కొచ్చినాయి, తీసుకొని వచ్చి అందరం సెలబ్రేషన్ చేసుకుంటాం. అసలు ఈ బతుకమ్మ పేర్చడానికి ఎన్ని రకాల పువ్వులు వాడతారు? బతుకమ్మకు యాక్చువల్గా 9 రకాలు 11 రకాల పువ్వులను మనకు దొరికిన విధంగా పువ్వులు మనం సేకరించిన విధంగా చేర్చి పేర్చుకుంటాము. ఉన్న పువ్వులతోనే మినిమం 5 రకాలన్నా కలిపి పేర్చాలంటారు ఆ బతుకమ్మ. మీకు ఈరోజు బతుకమ్మ పేర్చడానికి ఏమేమి పువ్వులు దొరికినాయి? మాకు బంతి పువ్వులు, చామంతి, తంగేడు, గుమ్మడి, మందార పువ్వులు. ఇట్లా అంటే ఓన్లీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, పండుగ సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కాలనీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు ఒకటే చోటు ఉండి ఈ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ మిథున్తో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.